ఈ గొడవకి కారణం కాంచనమాల ఇమిడియట్ గా తన ఫోటో షూట్ స్టాప్ చేసి నాతో స్టార్ట్ చేయండి నీది ప్రేమ కాదు అట్రాక్షన్ నువ్వు ఇష్టపడింది నీకు దక్కాలి అరే ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో ఆలోచనలతో నీకు అవసరం లేదు హే గతం నువ్వు పాస్ట్ మర్చిపోయి మాట్లాడుతున్నావు నీ మాటలు నీ బిహేవియర్ నా నుంచి నిన్ను దూరం చేస్తున్నాయి అరే నువ్వు ఏదేదో ఊహించుకొని అదే నిజం అనుకుంటే ఐ యామ్ సారీ నేనేం చేయలేను బై Hi Nivedigaru, how are you? I'm fine, thank you. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా మేడం? పర్లేదు అడగండి. మీకు రావాల్సిన అవకాశాలన్నీ కాంచనమాలకే వెళ్ళిపోతున్నాయని అందరూ అనుకుంటున్నారు. దాని గురించి మీ ఇద్దరి మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజమండి? నాకు కాంచనమాలకి గొడవలు ఏం లేవు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ కూడా. బై. కాంచనమాలలా నేను ఖాళీగా ఉన్నాను అనుకున్నారా చెప్పిన టైం కన్నా ముందు రావడానికి ఈ గొడవకి కారణం కాంచనమాల ఇమిడియట్ గా తన ఫోటో షూట్ స్టాప్ చేసి నాతో స్టార్ట్ చేయండి కాంచనమాల నివేద అన్న మాటలకు ఫీల్ అవుతున్నావా I know she was wrong. Tan tarpuna nen sorry cheptunanu. Forget it. Forget it, yeah. Okay. Ne coffee ante ishtam kada? Coffee de keldama? Ha maya. You're sounding good. Vallu ededo maatladutuntaru. You don't have to take all those things seriously. కాంచనా పిల్లలు వచ్చారు అక్క వచ్చారా అక్క హాయ్ ఎలా ఉన్నావు ఎలా ఉన్నారు అందరూ బాగున్నాం అక్క అక్క ప్రతి సండే మమ్మల్ని చూడడానికి వచ్చేదానివి ఈ సండే ఎందుకు రాలేదు అక్క షూటింగ్ ఉండడం వల్ల రాలేకపోయానురా అందరూ బాగా చదువుకుంటున్నారా బాగా చదువుకుంటున్నాం అక్క అక్క మన కృష్ణసాయికి ఎగ్జామ్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అక్క అవునా కృష్ణ కంగ్రాట్యులేషన్స్ మన కృష్ణ క్లాస్ ఫస్ట్ వచ్చినందుకు మీ అందరికీ ఇప్పుడు పార్టీ ఇస్తున్నాను ఓకే హాయ్ అక్క స్నాక్స్ ఇవ్వు పద్మ ఆ పిల్లలు ఎవరు అనాథలు మా కాంచనమాల వాళ్ళందర్నీ దత్తత తీసుకుని చదివిస్తుంది Thank you.
సాయి తినరా ఇది నీకు థాంక్స్ అక్క జాగ్రత్త బై అక్క బై 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 రా ఈ పిల్లలు అంటే నీకు ఎందుకు అంత ఇష్టం అందరూ ఉన్న నేను అనాథలాగే పెరిగాను ఆ బాధ నేను అనుభవించాను కాబట్టి ఏ బాధ రాకుండా వాళ్ళని చూసుకుంటున్నాను వాళ్ళు అనాథలు కాదు గౌతమ్ గారు నా ఆత్మ బంధువులు కంచనా ఏమేంద్రా ఏం లేదక్క ఫోటో షూట్ లో నివేద చేసిన గొడవ గురించి ఆలోచిస్తున్నావా తన అంతే లేరా తను ప్రొడ్యూసర్ కూతురని పొగరు ఎక్కువ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది నువ్వదంతా ఏం పట్టించుకోకు నేను ఆలోచించేది నివేద గురించి కాదక్క మరి నా మనసులో పదిలంగా ఉన్న గతం తాలూకు జ్ఞాపకాల గురించి నమస్తే అండి నమస్తే రెడీనా కాంచర్ గారు ప్లీజ్ కట్ చేయండి థాంక్యూ ఎలా ఉందక్క ఇది అక్క ఇది చూడు సార్ ఫస్ట్ సేల్ మీ చేతుల మీదగా ఓకే అయితే మంచి సారి చూపించండి సార్ కి మంచి సారి చూపించండి ఇటువండి కాంచనమాల ఈ సారి ఎలా ఉంది మీ సెలక్షన్ చాలా బాగుంది థాంక్యూ కాంచనమాల
నేనెవరినైనా ఫస్ట్ టైం కలిసినప్పుడు నాకు గిఫ్ట్ ఇవ్వటం అలవాటు. దిస్ ఇస్ ఫర్ యూ. మీ అలవాటుకి నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను, బట్ నేను గిఫ్ట్స్ తీసుకోను. ఇది నా అలవాటు. ఆ పక్క చూపించండి. ఓకే. ఎనీహౌ, నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సేమ్ హియర్. కాంచన, ఇది చూడు, ఇది చాలా బాగుంది. రండి సార్, షాప్ చూద్దురు గాని. ముందు చూడు. కాంచనమాల పేరు, పర్సనాలిటీ బ్యూటిఫుల్. ఏంటి సార్, ఆవిడ మీద మనసు పడ్డారా ఏంటి? మార్నింగ్ కాంచనమాల అందం చూసిన క్షణం నుంచి మెంటల్గా బాగా డిస్టర్బ్ అయ్యాను. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. శ్యామ్, చెప్పండి సార్. నా కాంచనమాల కావాలి, రేట్ ఎంతో కనుక్కో. ఎంత అడిగినా ఓకే చెప్పు. తన అందానికి ఎంత ఇచ్చినా తక్కువే. ఓకే సార్, వాళ్ళ మేనేజర్ దొరబాబు నాకు బాగా తెలుసు, తనతో మాట్లాడి మీకు అరేంజ్ చేస్తాగా. కాంచనా, నిన్ను వదిలిపెట్టను. ఏంటి ఇంత సడన్ గా పార్టీ ఇస్తున్నావు? ఏదైనా కొత్త సినిమాకి సైన్ చేసావా ఏంటి? పార్టీ చేయడానికి రీజన్ ఉండాలా? జస్ట్ హావ్ ఫన్ యార్. నివేద, నువ్వు సో లక్కీ, ఏ టెన్షన్ లేని హ్యాపీ లైఫ్ నీది. హీరోయిన్ గా క్రేజ్, నిన్ను సపోర్ట్ చేసే మమ్మీ, నీ కెరీర్ బిల్డప్ చేసే ఫాదర్, స్టేటస్, మనీ, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా సక్సెస్ మాత్రం లేదు కదా. సక్సెస్ మొత్తం ఆ కాంచనమాల చుట్టూనే తిరుగుతుంది. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా సక్సెస్ లేకపోతే ఇండస్ట్రీలో వాల్యూనే ఉండదు. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరూ ఆ కాంచనమాల చుట్టూనే తిరుగుతున్నారు. దీని సినిమాలు చేసేది వీళ్ళ ఫాదర్ ఒక్కరే. డాటర్ కదా, తప్పదు. ఎస్, యూర్ రైట్. నీ దగ్గర అన్నీ ఉన్నాయి. నీ దగ్గర పనిచేసిన అమ్మాయి ఈరోజు నీకు అందనంత స్థాయికి ఎదిగిపోయింది. కాంచన్మాలని నువ్వు బీట్ చేయలేవే. దాని టైం బాగుండి హిట్ మీద హిట్ కొడుతుంది. దానికోసమే ఎదురు చూస్తున్నానే. దానికి బ్యాడ్ టైం వస్తుంది, అప్పుడు అప్పుడు దాన్ని ఫుట్బాల్ ఆడుకుంటా, దాన్ని అధపాతాలానికి తొక్కేస్తాను. మా సపోర్ట్ ఏమైనా కావాలా? నేను అడిగినప్పుడు చేద్దరు కానీ. నువ్వు ఎంజాయ్ ద పార్టీ. బాబు, మేడం కు చైర్ తీసుకురా. వంశీ, ఫోని. అక్క, మీతో సెల్ఫీ దిగాలని వచ్చామక్క. ప్లీజ్ అక్క, వీళ్ళు పంపించట్లేదు. ప్లీజ్ అక్క. అక్క,
వాళ్ళని పంపించమని చెప్పు. సరేనమ్మా, ఒక నిమిషం ఆగండి. హాయ్ మేడం. హలో, మేమంతా మీ ఫ్యాన్స్. హాయ్ మేడం, మీతో సెల్ఫీ దిగాలని వచ్చాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇండస్ట్రీలో ఇప్పుడున్న హీరోయిన్స్ కంటే మీరు చాలా డిఫరెంట్. థ్యాంక్ యూ సో మచ్. మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది మేడం. థ్యాంక్ యూ మేడం, ఒక సెల్ఫీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్. బాయ్ మ్యామ్. బాయ్. మేడం, కాంచనమాల గారి కోసం డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు వెయిట్ చేస్తున్నారు. సరే పద. కాంచనమాల, కొత్త సినిమా డైరెక్టర్ ప్రొడ్యూసర్ నీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓ, వెళ్దామా? సరే పద. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ. తీసుకో. రెండు కూల్ డ్రింక్స్ పట్టా వీళ్ళకి. అలాగే మేడం. వద్దు మేడం, జస్ట్ ఇప్పుడే కాఫీ తాగాం. ఓ అలాగా, చెప్పండి. ఇతను డైరెక్టర్ వాసు. హలో మేడం. హలో అండి. మేడం, ఇది కమర్షియల్ లవ్ స్టోరీ. ఓకే చెప్పండి. సీన్ ఓపెన్ చేస్తే క్లైమాక్స్ లో రౌడీలందరినీ నరికేసి హీరో హీరోయిన్ చేపట్టుకుని అలా మూవ్ అవుతూ ఉంటాడు. వాళ్ళ హ్యాండ్స్ మీద ఎండ్ కార్డ్ పడుతుంది మేడం. మీరు ఓకే అంటే ప్రెస్ మీట్ పెట్టి సినిమా అనౌన్స్ చేస్తాం. సారీ సార్, నేను ఈ సినిమా చేయలేను. స్టోరీ నచ్చలేదా మేడం? లవ్ కోసం అంతమందిని చంపాలా? ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అదే మేడం. ట్రెండ్ ఏదైనా వైలెన్స్ ని నేను ఎంకరేజ్ చేయను. ప్లీజ్ అలా అనకండి మేడం. మీరు సినిమాలో ఉంటే బిజినెస్ బాగా అవుతుంది. కావాలంటే ఇప్పుడు మీరు తీసుకునే రెమ్యునరేషన్ కన్నా ఎక్కువ ఇస్తాను. మనీ కోసం నేను మూవీ చేయను. నేను చేసే ప్రతి క్యారెక్టర్లో ఎంతో సహజత్వం ఉంది. అది ఈ సొసైటీకి ఎంతవరకు మంచి చేస్తుందని ఆలోచించే సినిమాలు చేస్తాను. హీరో పక్కన పాటలకి మాత్రం పనికొచ్చే పాత్రలు నేను చేయను. కథ రక్తపాతంతో మొదలుపెట్టినప్పుడే ఆపేమని చెప్దాం అనుకున్నాను. కొత్త డైరెక్టర్ కదా, తను డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేకే డిస్టర్బ్ చేయలేదు. నచ్చిన క్యారెక్టర్స్, మంచి కథలు ఇవే చేయాలని కూర్చుంటే మీరు ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు చేయలేరు కాంచనమాల. నేను చేసిన 10 సినిమాలే అయినా అవి 10 మందికి ఉపయోగపడే సినిమాలే చేయాలనుకుంటున్నాను. వస్తా మేడం. నిజంగా బాలేదమ్మా, నువ్వు తీసుకున్న డిసిషన్ చాలా. అందుకే నేను నో అని చెప్పానక్క. చాలా మంచి పని చేసావమ్మా, వెరీ గుడ్. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏమ్మా కథ ఎలా ఉంది? పెద్ద బాగాలేదు సార్, నేను వద్దన్నాను. టీవీ ఛానల్స్ వాళ్ళు ఫోన్ చేశారు, మన మూవీ ప్రమోషన్ లో భాగంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారట రేపు మార్నింగ్ 10 o'clock కి. ఓకే ప్రొడ్యూసర్ గారు, అలాగే వెళ్తాను. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే వాసు. వాసు, ఇది షార్ట్ డివిజన్ సార్. ఈ డైలాగ్ చేంజ్ చేశాను. ఓకే సార్. నాకు గమ్యం ముఖ్యం కాదు, ప్రయాణం ముఖ్యం, ప్రేమ ముఖ్యం. ఈ డైలాగ్ ఆర్టిస్ట్ కి ఇన్ఫార్మ్ చేయి. అలాగే సార్. ఓం గారు, షార్ట్ కెళ్దామా? రెడీ సార్. సౌండ్, రోల్ కెమెరా అండ్ యాక్షన్. 20 ఏళ్ళు పెంచి పోషించిన తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? కూతురువేనా నువ్వు? అదే 20 ఏళ్ళు నేను మీ ప్రేమ కోసం ఎదురు చూసి చూసి అలసిపోయాను నాన్న. చిన్నప్పటి నుంచి ఏ అచ్చట ముచ్చట నాకు తీర్చలేదు. ఓ పండగ కానీ పుట్టినరోజు కానీ చేశారా? దూరం అవుతున్నప్పుడు గుర్తుకొచ్చిన ఈ కూతురు దగ్గరున్నప్పుడు ఎందుకు గుర్తులేకపోయింది నాన్న? నా మీద కోపం ఆవేశం పెంచుకున్నారే కానీ ఎప్పుడైనా అభిమాన ఆప్యాయత చూపించారా? మీ ప్రేమ కోసం ప్రతి క్షణం పరితపించాను నాన్న. అది దొరకదని అర్థమైపోయింది, అందుకే వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తావు? నాకు గమ్యం ముఖ్యం కాదు నాన్న.
ప్రయాణం ముఖ్యం. ప్రయాణం ముఖ్యం. ప్రేమ ముఖ్యం. ప్రేమ ముఖ్యం. కట్. ఓకే. కాంచనమాల సూపర్. బేసిక్గా ఏంటంటే యాక్టర్స్ అందరూ నటిస్తారు, కానీ కొంతమంది మాత్రమే జీవిస్తారు. నీల, నీకు మంచి ఫ్యూచర్ ఉంది. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. అన్ని విషయాల్లో ఓపెన్గా మాట్లాడే మీరు హీరో గౌతమ్ విషయంలో టాపిక్ వచ్చేసరికి ఎందుకు సైలెంట్ అయిపోతున్నారు? మీ ఇద్దరి మధ్యలో ఏమైనా ఉందా?